కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎప్పుడైతే వాటి గురించి చదువుతామో అప్పుడే తెలుస్తుంది. మీరు విద్యార్థులు సార్ అన్నాడు, ఇదివరకే అన్నాడు. విద్యార్థి ఆర్చించేవాడు ఎప్పుడు అర్థిస్తుండారు. చేతి అధ్యాపకులు కేశరావు సార్ గారు కాదు, రాజశేఖర్ వెంకట్ సార్, విద్యార్థిని విద్యార్థులు. మనం ఈరోజు అందరం కూడా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఈరోజు ఈ సమావేశ మందిరంలో కలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఝాన్సీ లక్ష్మీబాయి అనే గురించి మీ అందరికీ చిన్నప్పటి నుంచి మనము చిన్న తరగతుల నుంచి ఆమె గురించి వినడం జరుగుతుంది. ఒక విప్లవ వీర నారిగా స్వతంత్ర అంటే సమరంలో పాల్గొన్నటువంటి 1857లో జరిగినటువంటి మొదటి సిపాయి తిరుగుబాటులో జరిగినటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి ఒక వీర వనితగా ఆమెను నేర్చుకోవడం జరిగింది. బతికింది ఆమె లక్ష్మీబాయి. నవంబర్ 19, 1828 సంవత్సరంలో మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే ప్రాంతానికి రాదు. ఏదానికి 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామ సిపాయిల తిరుగుబాటు అంటారు దాన్ని, స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధి కట్టింది. అంతకుముందు ఆమె ఝాన్సీ రాణి కాదు, ఉండి ఝాన్సీ. 1857లో భారతదేశ తిరుగుబాటుదారుల్లో ముఖ్యమైన వాళ్ళలో ఆమె ఒకరు. మరియు భారతదేశంలోని బ్రిటిష్ వాళ్ళను అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం యొక్క జయన్ ఆఫ్ ఆర్క్గా, ఏమి జయన్ ఆఫ్ ఆర్క్గా లాగా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.